వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల దందా పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ల నమ్ముకున్నారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో కుట్రకోణం ఉందని జకీ ఆరోపించారు. మరోవైపు జకీ ఆ వ్యాఖ్యలను ఖండించారు. బొత్స సత్యనారాయణ ఆమెకు వైసీపీతో సంబంధమే లేదన్నారు. శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్ వివాదంలో ఎమ్మెల్సీ జకియా సిఫార్సు లేఖపై ఆరు వీఐపీ టికెట్లు పొందిన భక్తులు ఒక్కో టికెట్ పదివేలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు. ఎమ్మెల్సీ సహా ముగ్గురిపై కేసు నమోదు. తిరుమలలో మరోసారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం కలకలం క్రియేట్ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫార్సు లేఖపై ఆరు వీఐపీ టికెట్లు పొందారు భక్తులు. ఒక్కో టికెట్కు 10,000 రూపాయలు వసూలు చేశారంటూ బెంగళూరుకు చెందిన భక్తుడు సాయి కుమార్ టీటీడీకి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ టికెట్లను అమ్మినట్టు నిర్ధారించింది. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. దీంతో ఎమ్మెల్సీ జకియాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పిఆర్ఓ కృష్ణతేజ పేర్లను చేర్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ జకియా స్పందించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నానని తెలిసి వైసీపీ నేతలు తనపై కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్నారు. ఎందుకంటే ఒక మైనార్టీ మహిళ ఇంత ఉన్నతమైన స్థానంలో ఉంది అని చెప్పి చాలామంది ఎందుకో నా పట్ల అలా బిహేవ్ చేస్తున్నారు. సాఫ్ట్ నేచర్ ఉన్న కుటుంబం మాది. అలా మంచితనంగానే ఉంటాను నేను ఎప్పుడు కూడా. నా మీద ఒక్కటి కూడా ఎక్కడా కించెత్తు అలిగేషన్స్ కూడా ఎక్కడ లేవు. ఇలా ఈరోజు జరిగింది అంటే దాని వెనకాల ఏదన్నా రాజకీయ కుట్ర ఉందని అనుకుంటాను. కృష్ణ తేజ అనే అతను ఎవరో కూడా తెలియదు. అది కృష్ణ తేజ పిఆర్ మాకు లేరు. చంద్రశేఖర్ అనే అతను బెంగళూరు అతను కూడా నాకు ఎవరో తెలియదు. అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. వాళ్ళ పేర్లు వాళ్ళ నేమ్స్ అన్ని ఎందుకు అడుగుతాం మేము. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. జకియా ఆరోపణలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. టికెట్ల విక్రయంతో కానీ జకియాతో కానీ వైసీపీకి సంబంధం లేదన్నారు. ఆమె తమ పార్టీ కాదని క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జకియా ఖానం టీడీపీలోకి వెళ్లిపోయారన్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయంపై బెంగళూరుకు చెందిన భక్తుడి దగ్గర నుంచి ఆధారాలను సేకరించారు పోలీసులు. త్వరలో దర్యాప్తును ముమ్మరం చేయనున్నారు.